దేశానికి స్వాతంత్రం మన 1947 15 ఆగస్టు రావడం జరిగింది. దేశానికి స్వాతంత్రం భారతదేశానికి 1947లో వచ్చినప్పటికీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో అంతవరకు ఉన్నటువంటి యొక్క నైజాం రాజరిక పాలనలో ఉండటంతో మనకు స్వతంత్రం పొందలేకపోయింది. తదుపరి కాలంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఈ రాచరిక పాలనలో ఉన్నటువంటి ఒక రాజ్యాలన్నింటినీ భారతదేశంలో అంటే ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే విధంగా ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఈ నైజాం రాచరిక పాలన నుండి విముక్తి కొరకు ఎదుగుతున్నదో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా ఉద్యమం చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ దాంతో పాటుగా రామానంద తీర్థ గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుగుతుందో ఉద్యమించి ఈ హైదరాబాద్ రాష్ట్ర విమోచనం కొరకు ఎదుగుతుందో ఉద్యమించిన ధర్మిల అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి రాచరిక పాలన నైజాం ప్రభుత్వం నుండి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి కొరకు ఎదుగుతుందో భారత సైన్యాన్ని కూడా తరలించింది అయ్యుద్ధం. ఆ పరిస్థితుల్లో నైజాం లొంగిపోవటం, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించి ఇండియన్ యూనియన్లో విలీనం కావడం జరిగింది. అంటే వాస్తవంగా ఈ హైదరాబాద్ రాష్ట్రానికి అది విముక్తే కానివ్వండి విమోచనే కానివ్వండి ఇండియన్ యూనియన్లో విలీనం కావటం లోపల ప్రధాన పాత్ర పోషించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేంద్ర హోంశాఖ మంత్రులు చెప్పక తప్పదని చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఏది ఇస్తుందో ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్య యుతంగా ప్రజా పాలన చేపట్టబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ 17 సెప్టెంబర్ను ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని ప్రకటించటం, ప్రభుత్వం నుండి అమలు చేయి తలబెట్టేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు వారి అర్హతకు అనుగుణంగా ప్రజానీకానికి అందచేయబడటానికి ఏదైతుందో ఈ ప్రజాపాలన దినోత్సవం ఏదైతుందో ఈరోజు అంకురార్పణ మనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా పరంగా ఏదైతుందో మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ఇవాళ జగిత్యాల జిల్లాలో పతాక ఆవిష్కరణ చేసి వారి ప్రసంగం కూడా మనం వినడం జరిగిందని చెప్పాలి. ఇవాళ ముఖ్యంగా ఏదైతుందో ప్రభుత్వం అమలు చేతలు పెట్టే ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ అవన్నింటికీ కొలతబద్ద రేషన్ కార్డ్, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్, ఆ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డుకు అనుగుణంగానే మనం ప్రభుత్వ పరంగా అందింపజేసేటువంటి ఒక నిత్యావసర వస్తువులే కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు అవి గృహ మంజూరే కానీ లేక స్వయం ఉపాధి కానీ ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఈ బిలో పావర్టీ లైన్ అనేటువంటి ఒక కొలత పద్ధతితోని మనం అర్హత పొందడం జరుగుతుంది. ఆ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గత దశాబ్దాల నుండి ఏదైతుందో అంటే సంవత్సరాల నుండి దాన్ని కలిగి ఉండి కూడా ఏదైతుందో రేషన్ కార్డులు మరి అప్పటి ప్రభుత్వం జారీ చేయబడలేక ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు అర్హత పొందలేకపోయింది. ఆ సంక్షేమ కార్యక్రమాలు జారీ చేయటానికి వీళ్ళ ప్రక్రియ ఆరంభించబోతున్న తరిమిల ఈ సంక్షేమ కార్యక్రమాల అర్హత కృతబద్ధ నిర్ణయానికి సంబంధించి గతంలో ఏదైతుందో గ్రామీణ ప్రాంతం 150,000 రూపాయలు, పట్టణ ప్రాంతం 2 లక్షలుగా నిర్ధారించడం జరిగింది. అట్లాగే రైతాంగానికి సంబంధించి
సాగునీటి పారుదల సౌకర్యం ఉన్నట్టుగా భూమి 3 ఎకరాల 20 గుంటల కమతం కలిగి ఉంటే దాన్ని పరిమితిగా నిర్ణయించి అంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టసభకి ఎన్నికైనటువంటి సభ్యులతో సలహాలు సూచనలు అడిగితే మేము పేర్కొనేది ఏంటంటే అంటే వాస్తవం ఇవల్ల ఈ గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అనేది ఈ బిలో పావర్టీ లేని అర్హత అనేది ఈ వ్యత్యాసం అనేది అది కొంత అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భిన్నంగా కనపడుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో గతం లోపల ఏదైతున్నదో అక్కడి లివింగ్ కాస్ట్ ఏదైతుందో తక్కువ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో గతం లోపల లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతంలో ఏదైతుందో కొంత ఎక్కువగా ఉంటుంది. దాని దృష్టిలో గ్రామీణ ప్రాంతంలో 150 రూపాయలు నిర్ధారించింది, గతంలో లోపల ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఆదాయం సమకూరుస్తుంది, గల్ఫ్ కార్మికులు కూడా అందులో ఒక భాగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళు నేను పేర్కొన్నగా పలు సందర్భాలలో శాసనసభ వేదిక కానీ శాసన మండలి వేదిక కానీ ఇతరత్ర కానీ ఎప్పటికప్పుడు పేర్కొంటూ వచ్చామని చెప్పండి. ఇప్పుడు ఒక గల్ఫ్ కార్మికుడు నెలకు 10,000 రూపాయల ఆదాయం మిగుల్చుకుంటే సంవత్సరానికి ఏదైతుందో 120,000 రూపాయలు అయితే 10 లక్షల కుటుంబాలు బయట ఉపాధి పొందుతున్నా కానీ అది నెలకు 12,000 కోట్ల రూపాయలు 1,200 కోట్ల రూపాయలు నెలకు 1,200 కోట్లు నెలకు 1,200 × 12 మాసాలు అంటే ఆల్మోస్ట్ 14,000 కోట్లకు వస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఆదాయం ఏదైతుందో మన భారతదేశాన్ని విదేశీ మార్గ ద్రవ్య రూపేణ ఇక ఎప్పుడు చెప్తుంటనే ఇదంతా కేంద్ర ప్రభుత్వాన్ని విదేశీ మార్గ ద్రవ్య రూపాన్ని సమకూర్చడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అమ్మక పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదాయం సమకూర్చు. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గల్ఫ్ కార్మికులు కూడా ఒక భాగం అని చెప్పక తప్పదని చెప్పండి. గల్ఫ్ కార్మికులు అన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అందరు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టట్టయితే మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు స్థానికంగా కూడా ఉపాధి పొందగలుగుతామన్నటువంటి ఒక భావనతోని గల్ఫ్ కార్మికులు అందరూ కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా కార్మికుడు గల్ఫ్ లో మృతి చెందితే అది బలవన్ మరణమే గాని అనారోగ్యమే గాని ప్రమాదమే గాని ఏ విధంగా చనిపోయినా కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం కల్పించేది. ఆ కుటుంబాలకు అండగా నిలబడే విధంగా ఇతర సమస్యల పరిష్కారం అండగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటం ఈ 17 సెప్టెంబర్ కానుకగా భావించాలని చెప్పండి. నానాడు ఏదైతే హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి పొందడం జరిగిందో ఇండియన్ యూనియన్ విలీనం కావడం జరిగిందో ఇలా గల్ఫ్ కార్మికులకు ఇవాళ ఇది ఒక శుభదినంగా మనం పరిగణించాలి. అంటే మనం చనిపోవటం అనేది ఉదాహరణ కాదు చెప్పంటున్నాం. ఇవాళ రైతు కుటుంబం చనిపోతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు, రైతు కుటుంబం చనిపోతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం. ఇక్కడ కూడా ఏదైతుందో వాళ్ళ అనాథాలు కాకుండా ఆ కుటుంబం ఆదుకోవటాన్ని కొరకు ఏదైతున్నదో ఈ ఆర్థిక సాయం చేయబడే విధంగా వారి పిల్లలకు విద్యలో గురుకుల విద్య సంబంధించి స్పెషల్ అడ్మిషన్ ప్రాసెస్ వల్ల హౌసింగ్ లో స్పెషల్ శాంక్షన్ ప్రాసెస్ వాళ్ళు తిరిగి వచ్చినట్టయితే వాళ్ళు ప్రత్యేకంగా ఉపాధి సౌకర్యం కలిపి వచ్చేది ఇవన్నీ కూడా ఇందులో భాగమని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటం ఇలా గల్ఫ్ కార్మికులు అందరూ కూడా ఏదైతుందో ఒక శుభదినంగా పరిగణించాలి. ఆ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఇవల్ల గల్ఫ్ కార్మికులు అనేది కాకుండా సాఫ్ట్వేర్ రంగం ఐటీ విద్యావంతులు ఏదైతుందో ఇవాళ విదేశాలలో సాఫ్ట్వేర్లో మన ప్రాంతం హైదరాబాద్ అనేది ఏదైతుందో అగ్రస్థానం నిలిచింది, హైదరాబాద్ అగ్రస్థానం నిలిచిందని చెప్పంటారు. ఈ ఐటీ రంగం ఇంత తెలంగాణ యువత అగ్రస్థానం నిలవటానికి ఏదైతుందో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆనాడు శాన్ పిట్రోడా సలహాదారుడుగా ఏదైతున్నదో ఈ ఐటీ రంగాన్ని ఊతమిచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. అంటే యువతకు ఏదైతుందో జీవితం తెలపడటానికి
ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక భాగమైనట్టయితే, స్వయం ఉపాధికి సంబంధించి భవిష్యత్తు సాఫ్ట్వేర్ పైనే ఉన్నది పని ఆ సాఫ్ట్వేర్ రంగానికి ఊతమిచ్చే విధంగా నిర్ణయం తీసుకొని ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేసింది మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి అలాంటి ప్రధానమంత్రిగా అని చెప్పి చెప్పక తప్పని చెప్పండి. అంతేకాకుండా యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అంతవరకు 21 సంవత్సరం ఉన్నటువంటి ఒక ఓటు హక్కు 18 సంవత్సరాలకే కుదించటం, అలా దేశ నిర్మాణంలో యువకుల పాత్రను ప్రోత్సహించే విధంగా దేశ నిర్మాణం ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి స్థానిక సంస్థలు కేవలం ఎన్నికల నిర్వహణ కాదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధుల సమకూర్పు కూడా ప్రధానమైనటువంటి ఒక భావనతోని డైరెక్ట్గా ఢిల్లీ నుండి గల్లీకి గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతాలకు నిధులు సమకూర్చే ప్రక్రియను ఆరంభింప చేసింది మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు చెప్పండి. ప్రపంచ శాంతి దూతగా చెప్పంటారు, ప్రపంచ శాంతి దూతగా చెప్పంటారు. యావత్ ప్రపంచంలో శాంతిని కాంక్షించేటువంటి ఒక ప్రధానిగా ఎదుగుతుందో అలా మన పొరుగు దేశమైనటువంటి ఒక శ్రీలంక ఉగ్రవాదంలో మగ్గిపోతుంటే, మన పొరుగు దేశంలో ఉగ్రవాదాన్ని నిలువరింప చేస్తేనే కానీ మనకు భవిష్యత్తులో ఏ విధమైన ఆటంకం జరగకుండా ఉంటుందనే భావనతోని ఆ ఉగ్రవాదాన్ని నిలువరింప చేయడానికి చర్యలు చేపడితే చివరికి ఏదైతుందో ఒకవేళ ఆ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ గారు బలి కావడమో తెలియదు కాదు. మరి అటువంటి ఒక గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు శాంతి దూత, ఒకవేళ యువకులకు ఏదైతుందో మార్గదర్శకం, ఈ దేశ భవిష్యత్తుకు ఏదైతుందో ఇవాళ మార్గదర్శకం, అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏదైతుందో ఇవాళ భారత సారి తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం చూసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా విమర్శలకు ఒక విధమైనటువంటి ఒక కార్యక్రమం ఉండాలి. నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారంటే దశాబ్ద కాలం అధికారంలో ఉన్నదే మీరు ఎన్నడు ఏది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టలేదు. మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఏది ఉందో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు, కానీ వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అనేటువంటి ఒక భావనతోని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును మేము వ్యతిరేకిస్తూ అని చెప్పిన పేర్కొని ఉంటా అంటే ఒక విధంగా అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని చెప్పంటారు. మీరు నిజంగా రాజకీయంగా ఏ పార్టీ అయినా కావచ్చు, రాజకీయంగా ఏ పార్టీ అయినా కావచ్చు, అసలు ఏ పార్టీ అనేది ప్రధానం కాదు. ఈ దేశ భవిష్యత్తు కొరకు ఏదైతుందో దూరదృష్టితో యువతకు ప్రోత్సాహం కల్పించే విధంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా చివరికి ఏదైతుందో ఒక శాంతి దూతగా మరి అసూలు బాసిండు ప్రాణం త్యాగం చేయడం అటువంటి ఒక మానవీయ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో దాన్ని విమర్శించడం చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళ ఆలోచన ఇంత కుచిత బుద్ధితో చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం లోపలనే ఏర్పాటు చేసే విధంగా రేపు 9 డిసెంబర్ నాడు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పబోతున్నారని చెప్పారు. దయచేసి ఇంత మంచి ఆలోచనతో ముందు పోతున్నటువంటి ఒక ప్రభుత్వ ఆలోచన విధానాన్ని అది మీరు రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి, కానీ అది విమర్శించే ప్రయత్నం చేయటం సమంజసం కాదు అని చెప్పని పేర్కొంటున్నాం. మరి ముఖ్యంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మా సలహాలు సూచనలతో పాటుగా వాళ్ళ గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్న సందర్భంగా నాకైతే అక్కడ వాస్తవంగా ఒక ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక సమస్యకు మరి ఈ ప్రభుత్వం పరిష్కారం చూపెట్టినందుకు నాకు మొత్తం దిస్ ఇస్ ది హ్యాపీయెస్ట్ డే ఫర్ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నటువంటి ఒక ఫలితం పొందలేకపోయింది. మన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న ఫలితం పొందలేకపోయింది, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఏవైతే ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఇవాళ చక్ర కర్మాగారం పునః ప్రారంభమే కానీ
ఈ గల్ఫ్ తారకుల సమస్య కానీ పరిశీలనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము వాటిని కార్యరూపం చేస్తామని చెప్పని మేము పార్లమెంట్ ఎన్నికల్లో పేర్కొని జరిగిందో, ఈ రెండు కూడా ఇక్కడ మెట్టపల్లి చక్కెర కర్మాగారమే కానీ బోధన్ కానీ అక్కడ ముమ్మూచిపల్లి కానీ చక్కెర కర్మాగారం ఉన్న ప్రాబ్లమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కారణంలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. చక్కెర కర్మాగారం ఉన్న ప్రాబ్లమాలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా ప్రతిపాదించదండి. అంటే గల్ఫ్ కార్మికుల అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటము ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందకుండా కానీ ఒక రెండు సమస్యలు నేను పరిష్కారాలు చూపెట్టగలిగినటువంటి ఒక తృప్తి నాకు లభిస్తుంది. సందర్భంగా ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు నాకు ఆది నుండి నాకు తోడు నిలుస్తున్నది ఈ సమస్యల పరిష్కారంలో. వాళ్ళు ఈ 17th September సందర్భంగా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఉత్తర తెలంగాణ ప్రాంత వస్తువులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర సమాజానికి అందరికి కూడా అభినందన తెలియజేస్తూ లక్ష్మణ్ కుమార్ గారు మాట. గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యల విషయంలో దుబాయ్ ప్రాంతానికి వెళ్ళి కూడా నేరుగా ఆ కార్మికుల సమస్యలు తెలుసుకొని గౌరవ శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్య విషయంలో పట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద రవీంద్ర రెడ్డి గారి నేతృత్వంలో అండగా ఉండాలని చెప్పి వారు సూచన చేసినటువంటి సందర్భంలో కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ముందు ఎలక్షన్స్ ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దల జీవన్ రెడ్డి గారు మేము అందరం కూడా ఆది శ్రీనివాస్ గారు ఈ జిల్లా గల్ఫ్ సహా కార్మికుల విషయంలో కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఏదో ఎన్నికల ముందు మాట్లాడినటువంటి అంశం కాకుండా గతంలో ఈ యొక్క అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉండే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికుల విషయంలో పట ఏదైతే పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టి వారి యొక్క జీవనోపాధి కోసం ఎంతో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతో దుఃఖాన్ని కూడా కట్టుకొని పోయి అక్కడ పనిచేస్తున్న వారికి అండగా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మొదటి నుంచి కూడా అనేక సందర్భంలో పట ఇక్కడ మా ధర్మపురి ఎన్నికల్లో భాగంలో కానీ జగిత్యాల ఎన్నికల్లో భాగం కానీ చెప్పారు నిజవరకు ఈ జిల్లాకు సంబంధించి అనేక ఎన్నికల్లో సభలలో కూడా జీవన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్సీ గారు వారు మాట్లాడిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అమలు చేయడం దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పేదవాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు కల ఆ రేషన్ కార్డు విషయంలో పట మన జిల్లా తరఫున స్వయంగా ఆ సివిల్ సప్లై మినిస్టర్ గారికి కూడా జీవన్ రెడ్డి గారు మనందరి యొక్క అభిప్రాయం వారి అభిప్రాయంగా ఉత్తరం రాయడం జరిగింది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని చెప్పండి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డు విషయంలో ఏ విధంగా ప్రక్రియ మనం మొదలుపెట్టాలి పేదవాళ్ళకి ఏ విధంగా ఈ రేషన్ కార్డులు అందియాల విషయంలో కూడా రాష్ట్ర ప్రెస్ కాన్ఫరెన్స్ రాష్ట్ర మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మన జిల్లా తరఫున అంటే మన జిల్లా నుంచి ఈ పేదవాళ్ళ పక్షాన ఈ రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఏ విధంగా ఇవ్వాలి అనే సూచన కూడా వారు చెప్పిన విషయాన్ని కూడా సందర్భం చెప్పిన విషయాన్ని కూడా చెప్తూ మరొకసారి మా మీడియా మిత్రులకు తెలంగాణ విమోచన దిన సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ